65 पैसल मन अधिकार दाने 3 रूपये 75 पैसल को तग्चा दादापू 40 वेल मंदी इमिटेशन ज्युवेलरी मीद बतकता वाली मंच जरिगिस्तू अडुगुलु वेशं इला बंदर लो अभिवृद्धि ఈ జిల్లా ముఖ్య పట్టణంగా మారత్ర మాత్రమే కాకుండా భారీ స్థాయిలో ఇక్కడే వర్తకానికి వాణిజ్యానికి పారిశ్రామిక అభివృద్ధికి వీటికన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో కేర్ ఆఫ్ అడ్రస్ గా మచిలీపట్నం ఉండబోతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నా ఇక మొత్తంగా కూడా చూస్తే రాష్ట్రంలోని పోర్టులకు సంబంధించి మనందరి ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను కూడా ఒక్కసారి గమనిస్తే రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పోర్టుల వార్షిక సామర్థ్యం 320 మిలియన్ టన్నులు అయితే 2025-26 నాటికి ఈ మొత్తానికి అదనంగా మరో 110 మిలియన్ టన్నుల సామర్థ్యం పెంచేలా అడుగులు వేస్తా ఉన్నాం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నవి పోర్టులు 4 లొకేషన్లలో 6 పోర్టులు ఉంటే మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 16000 కోట్ల రూపాయలతో 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు రామాయపట్నం మచిలీపట్నం మూలపేటలోను వీటి అన్నింటిని కూడా పనులు వేగంగా జరిగేట్టుగా అడుగులు వేస్తాం ఇప్పటికే కాకినాడ వద్ద గేట్వే పోర్ట్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది ఈ 4 పోర్ట్ నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అదనంగా ఒక్కొక్క పోర్ట్ లో డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను కనీసం అంటే 25000 ఉద్యోగాలు వస్తాయి ఈ 4 పోర్ట్లు అందుబాటులోకి రాగానే అక్షరాల లక్ష ఉద్యోగాలు ఈ కేవలం ఈ పోర్ట్ల ద్వారానే అందుబాటులోకి వస్తాయి ఈ పోర్ట్లు అందుబాటులోకి వచ్చే ఈ ఉద్యోగాలే కాకుండా పోర్ట్ ఆధారిత పరిశ్రమలు కూడా ఎప్పుడైతే పోర్ట్ ఉంది కదా అని చెప్పి అవి కూడా రావడం మొదలు పెడతాయో అప్పుడు లక్షల్లో ఉద్యోగాలు చదువుకున్న మన పిల్లలు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఏ హైదరాబాద్ కో చెన్నై కో బెంగళూరు కో ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మన పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే ఒక గొప్ప కార్యక్రమం జరగబోతా ఉంది గంగపుత్రుల కలల్లో కూడా మరింత కాంతులు నింపడానికి గతంలో ఎప్పుడూ చేయని విధంగా చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మత్స్యకార సోదరులకు కూడా మరింత అండగా ఉంటూ అడుగులు వేగంగా వేశాం మన ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు రాష్ట్రంలో షిప్పింగ్ హార్బర్లు గాని ఫిషింగ్ హార్బర్లు గాని ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు గాని ఈ రోజు నిర్మాణంలో జరుగుతా ఉన్నాయి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్లు పనులు వేగంగా జరుగుతా ఉన్నాయి ఇప్పటికే 5 ఇంటిలో పనులు ఎంత వేగంగా జరుగుతా ఉన్నాయంటే మరో 4-5 నెలల్లో పనులు కూడా పూర్తయ్యే పరిస్థితి మిగిలినటువన్నీ కూడా త్వరితగతిన పూర్తయ్యేట్టుగా పనులు వేగంగా జరిగేదానికి అడుగులు ముడతా ఉన్నాయి 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల కోసం వాటి దగ్గర కూడా పనులన్నీ కూడా వేగంగా జరుగుతా ఉన్నాయి అక్షరాల ఈ 10 ఫిష్ ఈ 10 షిప్పింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్లకు ఈ 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల కోసం 3700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను నా మత్స్యకార సోదరులకు మంచి జరిగేందుకు అని చెప్పి ఒక వంక పోర్టులు వేగంగా నిర్మిస్తూ పోతా ఉన్నాం మరో వంక ఎయిర్‌పోర్ట్లు మరో వంక ఫిషింగ్ హార్బర్లు మరో వంక ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వీటి అన్నిటితో పాటు అనుసంధానం చేస్తూ